కర్ణాటక సరిహద్దు బీదర్ జిల్లా హౌరా తాలూకా పరిధిలోని గ్రామాలైన విజయనగరం తండ గమ్య తండ మరికొన్ని గ్రామాలకు చెందిన ప్రజలు తాగునీటి సమస్యతో అనేక బాధలు పడుతున్నారు. నీటి కోసం తెలంగాణలోని కరస్గుత్తి గ్రామం నుంచి వివిధ వాహనాల ద్వారా మిషన్ భగీరథ నీటిని వాటర్ ట్యాంకర్లో తీసుకొని వారి దాహార్తిని తీర్చుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్న ఆ ప్రాంత ప్రజల కష్టాలపై స్టూడియో ఎన్ ప్రత్యేక కథనం. బీదర్ జిల్లా హౌరాదు తాలూకా పరిధిలో ఉన్న 10 గ్రామాలకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నాగల్గిద్ద మండల కరస్గుత్తి గ్రామం నుంచి రోజుకు 3 ట్రాక్టర్లతో నీటిని కర్ణాటక సరిహద్దు గ్రామాలకు తరలిస్తున్నారు. వీటితో వారి దాహాన్ని తీర్చుకుంటున్నారు అక్కడి ప్రజలు. వారి ప్రాంతంలో ఉన్న బోర్లలో కొద్దిపాటి నీరే రావడంతో వాటితోనే బట్టలు ఉతకడం, పశువులకు మనుషులకు తాగడానికి కూడా ఈ నీటినే వాడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. దీంతో తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్ణాటక గ్రామ ప్రజలు తెలంగాణ నుండి నీటిని బైకులపై ట్రాక్టర్లపై తీసుకెళ్తున్నారు. నీటి ఎద్దడి వల్ల చాలా ఇబ్బందిగా ఉందని కర్ణాటక సరిహద్దు ప్రాంత ప్రజలు అంటున్నారు. इधर जो तेलंगाना में कैसा व्यवस्था है पानी का, क्रेडिट का, रोड का, वैसा हमारा कर्नाटक में नहीं है. इधर हमारे कर्नाटक को शर्म आना कि ऐसा कर्नाटक में, ऐसा हमने तेलंगाना जो तेलंगाना में ना वैसा करना बोल के इधर भी सूचना कर्नाटक सरकार ऐसा कुछ नहीं है. इधर बहुत तरस है हमको पानी का. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టే మిషన్ భగీరథ నీటిని ఇంటింటికి అందించినట్టే తమకు కూడా ఇంటింటికి నీటి సరఫరా చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నీటి సమస్య ఎదుర్కొంటున్న గ్రామాలన్నింటినీ తెలంగాణలో కలపాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. తమ ప్రాంతంలోనే నీటి సమస్యతో అనేక ఇబ్బందులు పడ్డామని, మిషన్ భగీరథ వచ్చాక తమ కష్టాలు తీరాయంటున్నారు తెలంగాణ సరిహద్దు గ్రామ ప్రజలు. కర్ణాటక ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారని, ఈ సమస్యపై కర్ణాటక ప్రభుత్వం స్పందించి వారి కష్టాలు తీర్చాలన్నారు. మన బార్డర్ కర్ణాటక నుంచి వచ్చి రాత్రి 12 గంటల దాకా వచ్చి ఇక్కడ తీసుకోబోతుండ్రు. ఎందుకంటే వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళు కూడా అనుకుంటుండ్రు ఈ బార్డర్ కానీ కొన్ని కొన్ని పల్లెటూర్లు ఉన్నాయి కర్ణాటకలో, ఇవి కూడా మా తెలంగాణ చేపిస్తే బాగుంటుంది, ఈ దరిద్రం పోతుంది, ఈ బీజేపీలు వచ్చి మాకు మొత్తం సత్రాలు చేసి పెట్టిండు, కనీసం మాకు వాటర్ వచ్చినా బాగుంటుంది అంటే ఎవరు పట్టించుకోలేని వాళ్ళే వీడికొచ్చి మనం పదే పదే చెప్తున్నారు. తమను నీటి కష్టాల నుండి బయటపడేయాలని, తెలంగాణలో మాదిరి ఇంటింటికి తాగునీటి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.